శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లేకపోతే రూపాయలు ఇచ్చి ఓట్లు కొనాలనుకున్నటువంటి గెలుస్తాడా? లేకపోతే పేద ప్రజల కోసం 16 ఏళ్ల వయసులోనే దేశంలో సైనికుడిగా చేరి దేశాన్ని కాపాడి 30 ఏళ్ల కింద మీరే కుటుంబం అని ప్రభుత్వంలో అత్యున్నతమైన ఉద్యోగం, రాష్ట్రపతి భవన్ లో సకల విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ఈ నల్లగొండ బిడ్డల కోసం ఏమన్నా చెయ్యాలని తాపత్రయంతో వచ్చి 30 ఏళ్ల నుంచి చావైనా బతుకైనా కష్టమైనా నష్టమైనా నిష్ఠూరమైనా తన చెమటను తన రక్తాన్ని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మీకందరి కండగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం మా సోదరిమణి పద్మావతి గెలుస్తారా అని చెప్పి ఇవాళ 10 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు మిత్రులారా. ఇవాళ అదే కాదు, ఈ తెలంగాణ రెడ్డి మల్లు స్వరాజ్యం నిజాం నవాబులకు రజాకర్లకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని చేసిన ఎర్ర జెండ వీరులను అందించిన గడ్డ నల్లగొండ గడ్డ. ఆయన నిజాం నవాబు అభివృద్ధి నిజాం నవాబు అభివృద్ధి చేసిన నవాబు దగ్గర బానిసలుగా బతకం మేము. మేము స్వేచ్ఛతోని బతుకుతాం, మాకు స్వేచ్ఛ కావాలని సోయబుల్లా ఖాన్ నిజాం నవాబు మీద తిరుగుబాటు చేస్తే ఆనాడు నిజాం నుంచి విముక్తి కలిగింది. అభివృద్ధి అడిగలే, స్వయం పాలనను అడిగిండ్రు, సామాజిక న్యాయం అడిగిండ్రు, ఆత్మ గౌరవాన్ని అడిగిండ్రు, స్వేచ్ఛను కోరుకున్నారు తెలంగాణ బిడ్డలు తప్ప పాలకులు ఇచ్చే బిస్కెట్లతో, లేకపోతే వాళ్ళు వేసే ఎంగిలి మెతుకులతో, లేకపోతే వాళ్ళ మోచేట్టు నీళ్లు తాగడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. అదే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అన్న నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు, మీ అందరి అభిమాన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణను అభివృద్ధి చేయలేదా? ఆ పక్కన ప్రాణహిత సేవలు కావచ్చు, పులిచింతలు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెడ్డంపాడు కావచ్చు, SLBC కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ సమైక్య రాష్ట్రంలో వాళ్ళు కట్టలేదా? వాళ్ళు పెన్షన్లు ఇయ్యలేదా? ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలేదా? మన పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యలేదా? మన వృద్ధులకు పెన్షన్ ఇయ్యలేదా? అన్ని ఇచ్చినా కూడా తెలంగాణ బిడ్డలు ఏం కోరుకున్నారు? స్వేచ్ఛను కోరుకున్నారు, స్వయం పాలనను కోరుకున్నారు. మీ పెత్తనం మా మీద వద్దు, మమ్మల్ని మేం పాలించుకుంటాం, మా నిర్ణయాలు మేం తీసుకుంటాం, మాకు నచ్చినట్టుగా మేం బతుకుతాం, మీ పాలన మాకు వద్దు, మా పాలన మాకు ముద్దు అని స్వేచ్ఛను కోరుకొని ఆనాడు స్వేచ్ఛ ఇవ్వడం ఆలస్యం అయితే 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు మిత్రులారా. ఆయల్లో కూడా సమైక్య రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు కానీ తాగునీటి ప్రాజెక్టులు కానీ పేదోళ్ల సంక్షేమ పథకాలు కానీ వేటికి తక్కువ లేకుండే ఇవాళ హైదరాబాద్ విజయవాడ పోయే నేషనల్ హైవే కూడా ఆనాడు సమైక్య పాలనలోనే మన సోదరులు లేపించిన రోడ్డు. అభివృద్ధి ఆనాడు కూడా జరిగింది, కానీ అభివృద్ధి తెలంగాణ బిడ్డలను సంతోష పెట్టలే. తెలంగాణ బిడ్డలు ఏం కోరుకున్నారా అంటే స్వేచ్ఛను కోరుకున్నారు, స్వయం పాలనను కోరుకున్నారు, సామాజిక న్యాయాన్ని కోరుకున్నారు. నేను అడుగుతున్న ఈరున్న మిత్రులందరూ, తెలంగాణలో 40 లక్షల మంది మాదిగ సామాజిక వర్గం ఉంది, ఒక్కరు కూడా మంత్రి పదవి ఇయ్యలే. వాని ఇంట్లో 4 మంత్రిపదవులు తీసుకున్నాడు. 40 లక్షల మంది మాదిగ బిడ్డలల్లా ఒక్కని కూడా మంత్రి అయ్యే అర్హత లేదా? నీ ఇంట్లో మొత్తానికి నువ్వు మంత్రి పదవులు ఇచ్చుకుంటావా? నువ్వు సామాజిక న్యాయం చేసేదని నేను అడుగుతున్నా. ఇవాళ ఎవరు ధర్నా చేసినా, ఎవరు నిరసన చేసినా, ఎవరు రాస్తారోక చేసినా, ఎవరు పందన్నా వాళ్ళని తీసుకొని పోయి పోలీసు వాళ్ళు పోలీసు స్టేషన్లలో పెడుతున్నారు. ఇవాళ తెలంగాణలో
మనల్ని మనం మన పోలీస్ బిడ్డలు మనల్ని ఈపులు అనగొడుతుంటే లాగులు తిరిగేటట్టు తంతుంటే ఇందుకోసమే తెలంగాణ తెచ్చుకుందామా? సకల జనుల సమ్మె 57,000 మంది ఆర్టీసీ కార్మికులు చేస్తే తెలంగాణ వస్తే ఒక శ్రీనివాస్ రెడ్డి పెట్రోల్ పోసుకొని తగిలపెట్టుకుంటే నువ్వు పట్టించుకో, ఒక సురేందర్ గౌడ్ ఉరేసుకొని చస్తే నువ్వు పట్టించుకోవా? ఈ బానిస బతుకు మనకు అవసరమా? ఇవాళ హైకోర్టు చెప్పినా నేను మాట్లాడని పోవాళ్ళతోనే అంటాడు. కోర్టు కంటే నువ్వు పెద్ద మునగాను అని నేను కేసీఆర్ అడుగుతున్నా. ఇంత బరిదగింపు, ఇంత బద్మాష్ పనులు, ఇట్లాంటి పేదకు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నాయి కేసీఆర్ అంటే, ప్రతి ఎన్నికలలో కేసీఆర్ కు ఓట్లేసి కారు కుట్టు గెలవడం తోటి బాగా బల్చి కొట్టుకుంటున్నాడు ప్రగతి భవన్ లో దీన్ని పండుకుంటున్నాడు. కాబట్టి ఇవాళ ఈ హుజూర్నగర్ లో గెలుపు 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు స్వేచ్ఛ దక్కుతుంది. ఒకవేళ అనుకోని తప్పిదం జరిగి సోదరిమణి పద్మావతి గెలవకపోతే 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలు కేసీఆర్ గడి ముందు బానిసలుగా నీ బాధ్యం ద్వారా నీ మోచేతి నీళ్లు తాగుతాం, నీ కాలు కింది చెప్పులాట ఉంటామని చెప్పి అనాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవాళ నల్గొండ బిడ్డలారా, హుజూర్నగర్ సోదరులారా, ఒక్క విషయం ఆలోచన చేయండి. మీరేసే ఓటు మీకోసం కాదు, మీరేసే ఓటు మీ అభివృద్ధి కోసం కాదు, మీరేసే ఓటు 4 కోట్ల బిడ్డల తెలంగాణ విముక్తి కోసం. మీ ఓటు కేసీఆర్ కు ఓటు. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తెలంగాణ బిడ్డలకు స్వేచ్ఛ వస్తుంది. ఇవాళ టీఆర్ఎస్ గెలిస్తే మనం మళ్ళీ బానిస బతుకులు బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ మీ చేతిలో ఉంది నిర్ణయం, ఇవాళ మీరే నిర్ణయించాల్సింది. ఇవాళ మా బతుకులు మీ చేతుల్లో ఉన్నాయి. మేము బాగుపడాలంటే మీరు కేసీఆర్ ను ఓడించాలి. మేము మనుషులుగా బతకాలంటే మీరు కేసీఆర్ ను ఓడించాలి. ఆర్టీసీ కార్మికులను పిలిచి మాట్లాడాలంటే మీరు కేసీఆర్ ను ఓడించాలి. 2 లక్షల నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలంటే మీరు కేసీఆర్ ను ఓడించాలి. మీరు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిగి కామన్ వాళ్ళకున్న సిపిఎస్ మన పెన్షన్ విధానం రావాలంటే కేసీఆర్ ను ఓడించాలి. పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలంటే కేసీఆర్ ను ఓడించాలి. పేదోళ్లకు 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ జరగాలంటే కేసీఆర్ ను ఓడించాలి. అన్నిటికంటే ఈ ఒక్క పోటు కేసీఆర్ కు గుండె పోటు రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇవాళ మిత్రులారా, మీరు పద్మమ్మని గెలిపించడం చారిత్రాత్మకమైన అవసరం. ఏ ఉప ఎన్నికలైతే కేసీఆర్ ని నాయకుని చేసినవో, ఏ ఉప ఎన్నికలైతే టీఆర్ఎస్ ను అధికార గద్దెనెక్కించిందో, ఇవాళ అదే ఉప ఎన్నికలు కేసీఆర్ కు సమాధి కట్టాలి. కడతారా? 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 కేసీఆర్ కు సమాధి కడతారా? ఈ ఉప ఎన్నికల సమాధి కట్టే వాళ్ళందరు చేయి పైకెత్తండి. 2 చేతులు ఉండాలి, 2 చేయి పైకెత్తండి. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. చివరగా ఆ పేడమూతి బోడిలింగం కేటీఆర్ కు ఒక మాట చెప్పదలుచుకున్నా. అరే సన్నా చోట, నీ చెల్లెల్ని నువ్వు నిజామాబాద్ లో గెలిపించుకోలేకపోయినావు. నేను రేవంత్ రెడ్డిని మా పద్మకను హుజూర్నగర్ లో గెలిపించుకుంటా. నేను గుర్తువేస్తా, రాసుకొస్తా. నీకు సిగ్గుంటే నీళ్లు లేని బాయిల దుంకి సావాలి 24 తారీఖు. ధన్యవాదాలు మిత్రులారా. చౌరాస్తాలు తీయండి ఒక్కసారి వీడియో.
చేయాలి. కాబట్టి మిత్రులారా, ఒకటే విషయం చెప్తున్నా, ఇవాళ 19 రాత్రి, రేపు 20 రాత్రి, 48 గంటలు యువకులందరూ గ్రామాలల్లో పుత్తుపల్లి సంఘం పెట్టండి, ఒత్తడి పూట వండుకోండి, రాత్రిపూట మేల్కతో ఉండండి, సంఘం పెట్టి పుత్తుపల్లి పట్టుకొని సందు సందు తిరుగుండ్రి. ఎవడన్నా సన్నాసోడు దొరికితే దొరికిందంతా కుద్దుకోండి, ఎందుకంటే ఎవరికి చెప్పుకోడు, తేలు కుట్టిన దొంగలాకుంటారు తప్ప ఎవరికి చెప్పుకోడు. కాబట్టి తెచ్చిందంతా గుంజుకొని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అన్ని రకాలుగా యువకుడు పనిచేయాల్సిందిగా కోరుకుంటూ 30,000 మెజార్టీతో గెలిపించండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.